మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు నర్మదా వడ్లమాని. నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ట్రావెల్ వ్లాగ్స్ అని, హోమ్ స్కూలింగ్, తర్వాత చిన్న చిన్న డే వ్లాగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళబోతున్నానండి. యుఎస్లో పబ్లిక్ లైబ్రరీస్ చాలా చాలా బాగుంటాయి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎన్ని బుక్స్ అయినా ఇంటికి తెచ్చుకోవచ్చు. అండ్ అక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ అయ్యేవి కోవిడ్ ముందు. అయితే నేను లాస్య పుట్టక ముందు కూడా నా ఫ్రెండ్స్ పిల్లల కోసం వెళ్ళేదాన్ని, అంటే వాళ్ళతో పాటు చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. పిల్లలకి చాలా డిఫరెంట్ ట్రాఫిక్ సిగ్నల్స్ నేర్పించడం కానీ, చిన్న చిన్న పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్, టాటూ పెయింటింగ్ అని, తర్వాత ఏమో లైబ్రరీ రిలేటెడ్ చాలా చాలా ఈవెంట్స్ అవే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే కోవిడ్ వల్ల లేవు, బట్ ఈరోజు నేను వెళ్తున్నాను. ఇప్పుడైతే పబ్లిక్కి ఓపెన్ అయిపోయింది. ఇంతకుముందు ఆన్లైన్లో బుక్స్ తెప్పించుకోవడం అది ఉండేది. సో ఈరోజు అయితే నేను వెళ్తున్నాను లాస్యం తీసుకుని. అండ్ అక్కడేమో లైబ్రరీ కార్డు కూడా తీసుకోవాలి, అది కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. అండ్ చాలా బాగుంటుంది పబ్లిక్ లైబ్రరీ ఇక్కడ. నేనైతే ముందు ఇక్కడ తెలుగు బుక్స్ అవి కూడా చూసాను, చాలా ఎక్సైట్ అయిపోయాను. ఈసారి ఏం బుక్స్ దొరుకుతాయో ఏంటో అవన్నీ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఈరోజు నేను బస్సులో వెళ్ళబోతున్నాను. యుఎస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత బాగోదు కదా, బట్ మాకు ఇక్కడ నుంచి లైబ్రరీకి, చిన్న చిన్న గ్రాసరీకి వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓకేగానే ఉంటుంది, వెళ్ళచ్చు. మాకు దగ్గర ఇంటికి రోడ్డు మీద బస్ స్టాప్ ఉంది, అక్కడ నుంచి మనము లైబ్రరీ దగ్గరికి వెళ్తాము. లైబ్రరీ దగ్గర స్టాప్ లేదు, ఒక 4-5 మినిట్స్ వాక్ చేయాలన్నమాట. బట్ ఎనీహౌ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఏమో ఇక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, తర్వాత లైబ్రరీ ఎలా ఉంటుంది, అవన్నీ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో తప్పకుండా చూడండి. సో లెట్స్ గో టు ద లైబ్రరీ. సో మేము రెడీ అయిపోతున్నాము లైబ్రరీకి వెళ్ళడానికి. బస్లో వెళ్తే మాకు 15 మినిట్స్ పడుతుంది. సో మా ఇంటి ఎదురుకుండానే జస్ట్ రోడ్డు మీదే బస్ స్టాప్ అన్నమాట. బస్ స్టాప్కి బయలుదేరాము. లాస్యకి ఇది ఫస్ట్ టైం బస్ జర్నీ, చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆ వీల్స్ ఆన్ ద బస్ పోయం చూసి ఇంకా ఎక్సైట్ అయిపోయింది. అండ్ ఇది చూస్తున్నారా, ఇది బస్ స్టాప్ అండి. 10 hr అనే బస్సు వెళ్తుందన్నమాట. మా కమ్యూనిటీకి బస్ సర్వీస్ అయితే ఫ్రీ, కానీ నేను ఇంకా పాస్ తీసుకోలేదు. సో వెళ్ళడానికి $2, అంటే ఒక ట్రిప్కి $2 అన్నమాట. సో 5 మినిట్స్ ముందే చేరాము అండ్ టైంకి బస్ కూడా వచ్చేసింది. సో వచ్చేసింది మా బస్. ఇప్పుడు మేము దీంట్లో ఎక్కేసి లైబ్రరీకి వెళ్ళిపోతాము. సో చెప్పాను కదా, వెళ్ళడానికి $2 అండ్ రావడానికి $2, $4 అయింది. అదే బస్ పాస్ ఉంటే మనకి ఫ్రీ కదా. అండ్ రోజంతటికి కూడా మనం పాస్ తీసుకోవచ్చు, 1 day పాస్ లాగా. సో అక్కడ లోపలే మిషన్ ఉంది వాళ్ళది, అందులో ఇన్సర్ట్ చేసేస్తే మనకి సో ఇండియాలాగా ఇక్కడ టికెట్ అది ఏం దొరకదు. సో యా అలాగా మేము తీసుకొని కూర్చున్నాము. సో ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ఫ్రంట్లో బస్సు. చాలా నీట్గా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ. అండ్ ఇవి చూస్తున్నారు కదండి, ఇది ఫ్రంట్ సీటింగ్ అనమాట. ఇది ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇక్కడ నార్మల్ మనుషులు కూర్చోడానికి లేదు, సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఇది ఖాళీగా ఉంటే కూర్చోవచ్చు. సో ఇదంతా బయట వ్యూ. 15 మినిట్స్ హాయిగా ఎంజాయ్ చేసింది లాస్య అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బస్సులో వెళ్ళాను. చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. చూసినారా వెనకాతల అన్ని సీట్స్ ఉన్నాయి. యూజువల్గా బస్సు నిండిపోయి ఉండదు, ఆఫీస్ అవర్స్లో అయితే కొంచెం నిండిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి అందరూ ట్రైన్ స్టేషన్కి వెళ్తారనమాట, బాట్ అని ట్రైన్ స్టేషన్. దాని గురించి కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను. సో దిగిపోయాము 15 మినిట్స్ తర్వాత. అండ్ ఇక్కడ నుంచి వాక్ 6-7 మినిట్సే చూపిస్తోంది గూగుల్ మ్యాప్స్లో, కానీ పిల్లలతో వెళ్ళడానికి 15 మినిట్స్ పట్టిందనమాట మాకు. సో అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇదంతా డౌన్ టౌను. యూజువలీ లైబ్రరీస్ ఏమో డౌన్ టౌన్లోనే ఉంటాయండి, ప్రతి సిటీలోనే లైబ్రరీ ఉంటుంది. మీరు కనుక ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయకపోతే తప్పకుండా వెళ్ళండి. ఈ బోర్డ్ బుక్స్, పిల్లల బుక్స్ అవన్నీ లైబ్రరీలో తీసుకుని రిటర్న్ ఇవ్వడం చాలా చాలా మంచిది. హాయిగా మనం 3 వీక్స్ ఉంచుకోవచ్చు, తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు. సో వెదర్ అది చాలా బాగుంది. అండ్ చూస్తున్నారా బయట ఈ డౌన్ టౌన్లో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి 1-2. సో అందరూ చక్కగా బయట ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ అది.
అండ్ చాలా జ్యువెలరీ షాప్స్, బట్టల షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. నేను ఇంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడు అవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, సో రూట్లు అవి కూడా మర్చిపోయాను అన్నమాట. ఆ తర్వాత మనం మాట్లాడుతూ లైబ్రరీకి అయితే వచ్చేసాము. లైబ్రరీస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. పేరుకే పబ్లిక్ లైబ్రరీ, బట్ చాలా ప్రైవేట్ లైబ్రరీ లాగా ఉంటుంది. సో యా, మనం మాట్లాడుతూ లోపల ఎంటర్ అయిపోతున్నాం. చూస్తున్నారా ఎంత బాగుందో. సో ఈరోజు అయితే నేను మెంబర్షిప్ కార్డ్ తీసుకోవడానికి వచ్చాను. నా దగ్గర లేదన్నమాట మెంబర్షిప్ కార్డ్, సో అది తీసుకోవడానికి వచ్చాను. అండ్ కొన్ని బుక్స్ లాస్య కోసం తీసుకోవడానికి వచ్చాను. సో ఫస్ట్ అయితే నన్ను ఇలా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు, టక్టక అయిపోయింది. అండ్ మెంబర్షిప్ కార్డ్ ఇచ్చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది లోపల నుంచి లైబ్రరీ వ్యూ అన్నమాట. ఇదంతా పిల్లల సెక్షను. పిల్లల సెక్షనే చాలా పెద్దగా ఉంటుంది. అన్ని రకాల నావెల్స్, బుక్స్ దొరుకుతాయి. చాలా హ్యూజ్ సెక్షను. ఇక్కడ యూజువలీ చిన్నప్పటి నుంచే బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది పెట్టేస్తారనమాట పిల్లల్లోని. 5 ఇయర్స్ పిల్లలు గట్టా కూడా చాలా హై లెవెల్ ఇంగ్లీష్ చదువుతారు ఇక్కడ. యూజువల్గా చూసానన్నమాట, చాలా మంచి హ్యాబిట్ అది. రాత్రి తప్పకుండా పడుకునేటప్పుడు బుక్ రీడింగ్ చేసే పడుకోబెడతారు పిల్లల్ని. సో చూసారా, ఇండియన్ ఆథర్స్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి పిల్లలవి బుక్స్. ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందంటే బయట కొనే బదులు ఇక్కడ తీసుకెళ్ళడమే బెటర్ అనిపించింది. సో ప్రతి టాపిక్ మీద ఇక్కడ మనకి పిల్లల బుక్స్, పెద్దల బుక్స్ ఉన్నాయండి. పిల్లలకి అయితే పాటీ ట్రైనింగ్ దగ్గర నుంచి వాళ్ళు ఎలా తినాలి, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, సీజన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళ సెక్షన్కి వచ్చామన్నమాట. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, కుకింగ్ రిలేటెడ్ బుక్స్, అలా ఎన్ని ఎన్ని ఉంటాయి అంటే వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు నేను బాగా, నాకైతే చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టమే, ఇప్పుడు చదువుతూ ఉంటాను. బట్ ఇంతకుముందు బాగా ఎక్కువ చదివేదాన్ని, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నీ కూడా చదివేదాన్ని. ఇక్కడ నుంచి బుక్స్ తీసుకెళ్ళిపోయి ప్రతి వీక్ వెళ్ళి రిటర్న్ చేయడము అలా చేసేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టం బుక్ రీడింగ్ అంటే. సో ఇదంతా ఫిక్షన్ సెక్షన్ అనమాట. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఫిక్షన్ నావెల్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ అని ఎన్ని రకరకాల బుక్స్ ఉంటాయంటే ఇంటర్నేషనల్ ఆథర్స్ బుక్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మ్యాగజీన్స్ ఉంటాయి. అండ్ క్వైట్ ఏరియా ఉంటుంది, చూపిస్తాను చూడండి. సో చూసారు కదండి, ఇలా క్వైట్ ఏరియాస్ అని చాలా ఉంటాయి కార్నర్స్లోని. అక్కడ అందరూ కూర్చుని హాయిగా బుక్స్ చదువుకుని వెళ్తారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత సీడీస్ కూడా చాలా దొరుకుతాయి. మన సీడీస్ కూడా ఇక్కడ ఇష్యూ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. సీడీస్కి ఐ థింక్ 1 వీక్లో మనం రిటర్న్ చేయాలనుకుంటాను. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అదే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే కొన్ని తెలుగు బుక్స్ కూడా ఉంటాయండి, బట్ నాకు ఈరోజు అయితే దొరకలేదు. కొన్ని ఇండియన్ బుక్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, కొన్నే ఉన్నాయి ఇండియన్ బుక్స్. చాలా బుక్స్ ఇష్యూ అయిపోయాయంట. సో లైబ్రరీలో పనిచేసే వాళ్ళు అయితే చెప్పారు. సో మన తెలుగు బుక్స్, హిందీ బుక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది చూస్తున్నారా, భగవద్గీత అలాంటి బుక్స్ కూడా ఉన్నాయి. హిందూ మైథలాజీవి కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. మ్యాక్సిమం బుక్స్ అయితే అన్నీ ఇష్యూ అయిపోయి, కానీ లాస్ట్ టైం అయితే చాలా చాలా బుక్స్ ఉండేవి. ఈసారి తప్పకుండా కనిపిస్తే కనుక షూట్ చేసి పెడతాను. అండ్ ఇవి చూస్తున్నారు కదా, మనకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియాలో మనకి బుక్స్ ఉంటాయి ఇక్కడ, లాంగ్వేజెస్ బుక్స్ అలాంటివన్నీ. అండ్ లాస్య కోసం ఇలా కొన్ని బుక్స్ నేను తీసుకున్నాను. సో ఇవి నేను మేబీ 1 వీక్ ఉంచుకొని రిటర్న్ చేసేస్తానన్నమాట. సో మీకు కనుక చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా లైబ్రరీకి రావచ్చు. చిన్న చిన్న బుక్స్ అన్నీ చూడండి, మనకి $3 అలా దొరుకుతాయి. $3-4కి ఇక్కడైతే ఫ్రీగా తీసుకెళ్ళచ్చు. అండ్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్ ఇవ్వచ్చు. సో చాలా చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి పిల్లలకి, టాడ్లర్స్కి. ఇదంతా టాడ్లర్ సెక్షన్. చాలా చాలా బాగుంది, చాలా నేర్చుకుంటారు ఈ బుక్స్ చదివితే పిల్లలు. లాస్యకైతే చాలా ఇష్టం బుక్ రీడింగ్. మీరు కూడా ఆ హ్యాబిట్ చిన్నప్పటి నుంచే వేయండి. సో చూసారు కదండి, మా ఊరి లైబ్రరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి సిటీలో ఉంటుంది లైబ్రరీ, మీరు కనుక వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. సో పిల్లలకే కాదు, పెద్దలకు కూడా బుక్స్ అవి ఉంటాయి. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.